Oh yeah. Pachani pasimi, vichina misimi. Pachani pasimi, vichina misimi. Gusa gusa laade, guma guma laade. Kamani kamani vasani tilmi, namani kamani vasani tilmi, namani laade. Tunu leta leta toli puta puta vasi vaadi vaadi poni. Chiguranta aasya madilona regi chirunavvu maasi poni. Virise virise mogali rekulu, virise virise mogali rekulu, virise virise mogali rekulu, virise mogali rekulu, mogali rekulu. You are totally, totally beautiful. And you are stupid. Road మీద కనిపించిన వాళ్ళ వెంట పడడం, ఇలా ఆపి పిచ్చివాగుడు వాగడం, totally, totally stupid. తను నా చెల్లెలు, మా మామయ్యలలో ఒకరు సెల్వరాజన్ స్వామి. ఇంకో మామయ్య ఆర్కే నాయుడు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ముంబై. నా భర్త అంటే నా చెల్లెలికి బావ సికింద్రాబాయ్ అని ముంబై మాఫియా దానున్నారే ఆయన తమ్ముడు. హాయ్ రా. హాయ్. వెళ్దామా? వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు దేవి ఫోన్ చేస్తానంది, అప్పుడు వెళ్దాం. ఓకే. డిస్టర్బ్డ్గా ఉన్నావు. ఆ అమ్మాయి అదే కాఫీ షాప్, తనకేదో ప్రాబ్లం ఉందిరా. ఏంటో చెప్పట్లేదు కానీ ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది. ఒకసారి తన్ని చూడు. దినేష్ సార్, స్వాతి ఎలా ఉంది? మంచిగానే ఉంది సార్. పనిచేసుకుంటుంది. ఒకసారి ఇలా రమ్మను. అట్లానే సార్. ఏం జరిగిందిరా? దెబ్బలు ఎవరు కొట్టినట్లు. సార్ హలో సార్. హలో, ఎలా ఉంది స్వాతి? ఐఎమ్ ఫైన్ సార్. కస్తూరిల్స్ ప్రాజెక్ట్కి సంబంధించిన అకౌంట్స్ తీసుకురా. ఓకే సార్. చూసావా దెబ్బలు? దినేష్ని మొత్తం డీటెయిల్స్ కనుక్కోమన్నాను. అదంతా ఎందుకురా? కావాలంటే తను చెప్తుంది కదా. మనం అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి తన గురించి కనుక్కోవటం అవసరమా? తన ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉందేమో. షీఈస్ జస్ట్ ఎన్ ఎంప్లాయీరా, ఎక్కువ ఇన్వాల్వ్ అవటం బాగుండదు. అయినా కానీ ఎందుకో చాలా జాలేస్తుందిరా. కాఫీ షాప్లో చూసినప్పటి నుంచి ఒక సాఫ్ట్ స్పార్క్, ఇన్నోసెంట్గా చాలా మంచిదానిలా అనిపిస్తుంది. ఎవడలా కొట్టాడో తెలుసుకొని వాడి పని చెప్తాను. రెడీగా ఉండు, వెళ్ళిపోదాం. దుర్గా ఈశ్వర్ కలిసి వచ్చేస్తారు. ఓకే బాయ్ బాయ్. కమింగ్ కమింగ్. హలో, డాక్టర్ సత్యవర్ధన్ గారిలా? అవును, హూ ఇస్ దిస్? డాక్టర్ గారు ఉన్నారా? లేరు, ఆర్ఫనైజ్కి వెళ్ళారు. మొబైల్కి కాల్ చేయండి. ఎవరు మాట్లాడుతున్నారు? సింధు, హిస్ నీస్. మీరు? సింధు, బ్యూటిఫుల్ నేమ్. నువ్వెంత అందంగా ఉన్నావో నీ పేరు అంత అందంగా ఉంది సింధు. ఎవరది? నువ్వెవరనుకుంటున్నావు? ఎస్, నేనే. నీ నెంబర్ ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నావా? నువ్వు కనిపించినప్పటి నుంచి నిన్ను ఫాలో చేస్తున్నాను. నన్ను చూసే అనుకుంటా నువ్వు వెనక్కి తిరిగేశావు, అందుకే నీ కనపడకుండా జాగ్రత్తగా ఫాలో అయ్యాను ఇంటి దాకా. ఒక్కసారి ఇల్లు తెలిస్తే ఇల్లు ఎవరిదో, ఆ ఇంటి ల్యాండ్లైన్ నెంబర్ ఏంటో తెలుసుకోవడం కష్టం కాదు కదా. తెలుసుకున్నాను, ఫోన్ చేస్తున్నాను. ఏంటి నాన్సెన్స్ పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు? నేను నీతో మాట్లాడాలి. మీ ఇంటి బయటున్నాను, లోపలికి రావచ్చా? 2 minutes. Devi, I idiot phone chesadu. Evaru? Vaade Devi, ninna follow chesadu kada, vaadu. ఇల్లు తెలుసుకున్నాడు, నెంబర్ తెలుసుకున్నాడు, ఇంటి బయటే ఉన్నాడట, నాతో మాట్లాడాలట. కంగారు పడుకు, మేము వచ్చేస్తున్నాం. కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వచ్చేస్తున్నాం. వాడి ఇంటి దగ్గరికి వచ్చాడట మహి. సింధుకు ఫోన్ చేసి మాట్లాడాలన్నాడట. లోపలికి వెళ్ళి దేవి. సింధు, సింధు, ఓకే. చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తోంది దేవి. వాడు ఇక్కడ దాకా వచ్చేసాడు, నాకు కాల్ చేశాడు. సో క్రీపీ. మహి విల్ టేక్ కేర్, నువ్వు వరి అవ్వకు. వాడు బయట ఉన్నాడా? లేడు, చుట్టుపక్కలే ఉండుంటాడు. మహి చూస్తున్నారు. పొద్దున్న ఇక్కడ కనిపించాడు సింధు, వార్నింగ్ ఇచ్చాను. మళ్ళీ వస్తాడు అనుకోలేదు. వాడిని మహి వదలర్లే. యూ రిలాక్స్. దొరికాడా? లేదు, చుట్టుపక్కల ఎక్కడా లేడు. ఇంటి బయట ఉన్నానని చెప్పాడు బావా, లోపలికి వస్తా అన్నాడు. ఇంకెక్కడి నుంచి ఫోన్ చేసి ఇక్కడే ఉన్నానన్నాడేమో. ఇక వాడి గురించి వదిలేయండి, నేను చూసుకుంటాను. టైం అవుతుంది, వెళ్దాం పద. వద్దు బావా, ఎక్కడికి వద్దు. హే పిచ్చి పిల్ల, ఎవడికో భయపడి ఇంట్లో కూర్చుంటావా? పద. భయం కాదు, ఏంటో చిరాగ్గా ఉంది, మూడ్ లేదు. ఇంకెప్పుడైనా వెళ్దాం ప్లీజ్. ఓకే ఓకే, రిలాక్స్. నేను ఈశ్వర్ వాళ్ళతో చెప్పేస్తాను. సారీ. ఓకే. దేవి, ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఈశ్వర్, అదేంటి? తర్వాత డీటెయిల్గా చెప్తానులే. రాత్రికి నేను సింధు దగ్గరే ఉండిపోతున్నాను. మమ్మీ వాళ్ళకి చెప్పేయి. సరే, బాయ్. బాయ్. లంచ్ క్యాన్సిల్. అదేంటి? ఏమో, ఇప్పుడేగా అంతా ప్లాన్ చేసుకుంది, అంతలోనే ఏమైందో. ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. సార్, ఈశ్వర్ సార్ ఆ పిల్ల గురించి కనుక్కోమన్నారు, కనుక్కున్నాను సార్.